हेलो फ्रेंड्स, ना पेर डॉक्टर राजेंद्र कुमार मोट। नैन कोविड 19 अवेयरनेस गुरिंची थर्ड वीडियो चयबोनि। चूस नि वीडियो ये वयस वारी अवकाश उ कोविड 19 जब वे अवकाश एवरकुटी मरी मे अड़गन प्रश्न नड़गन कोविड 19 పిల్లలకు వచ్చే అవకాశం ఎంత ఉంటుంది దాని గురించి నిన్నటి వీడియోలో నేను క్లుప్తంగా చెప్పానండి। మరి ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఇంకోటి విషయం ఏంటంటే నెక్స్ట్ మనకు ఈ జబ్బు రావడానికి అంటే వయసుతో సంబంధం లేకుండా ఇంకా వేరే ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, వేరే ఏమైనా మనకు ఆల్్రెడీ ఏమైనా హెల్త్ కండిషన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి ఉంటే ఇంకా ఈ జబ్బు వచ్చే అవకాశం ఏమైనా ఎక్కువగా ఉంటుందా, దాని గురించి ఈ రోజు చెప్పబోతున్నాను నేను। फ्रेंड्स इंक वीडियो मोटमोदे मन को आलरेडी कोई जब्बुल अंटे शुगर यानी बीपी यानी कैंसर संबंध में जब्बुल यानी श्वासकोश संबंध ऊपितिक संबंध जब्बुल यानी लेकिन गुंडे जब्बुल कैटगरी ऐसी जब्बुल उन्नवारी कुद्दिया जब्बुन बार पड़े अवकाश चाल वेरे तो पोल्चुकुंटे वारिकि वे अवकाश एक्कुवुंटुंदी। अदी पर्सेंटेज प्रकार चूसुकुंटे कैंसर अयिते गाना 5.6% एक्कुव उंटुंदी वेरे वाळ्ळतो पोल्चुकुंटे। अदे मरी बीपी अंटे रक्तपोटु उन्न वारिकैते गाना 6.0% उंटुंदी। अदे नेक्स्ट श्वासकोश संबंधमैन व्याधुलु लेकुंटे ऊपिरितित्तुल समस्यलु एलागंटे सीओपीडी गानी బ్రాంకియల్ ఆస్తమా గాని ఇట్లాంటి ఉన్న వారికి 6.3% ఉంటుంది। నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా మన దేశంలో ఉండే జబ్బు ఏంటి, అది మధుమేహ వ్యాధి అంటే షుగర్ వ్యాధి। షుగర్ వ్యాధి గస్తులకు వచ్చేసి 7.3% అంటే వేరే వాళ్ళతో పోల్చుకుంటే 7.3% ఎక్కువ అవకాశం ఉంటుంది, అంటే ఎక్కువ ఈ జబ్బున బారిన పడే ఛాన్స్ ఉంటుందన్నమాట। నెక్స్ట్ వచ్చేసరికి గుండె జబ్బులు, గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి లేదంటే ఆల్్రెడీ గుండె జబ్బులతో ట్రీట్మెంట్ తీసుకొని కంటిన్యూ చేస్తున్న వారికి అయితే ఇంకా ఎక్కువ ఛాన్స్ ఇంకా ఎక్కువ అవకాశాలు ఈ జబ్బున బారిన పడడానికి। అది ఎంత అంటే 10.8 అన్నమాట, అంటే 10.8% ఎక్కువ వీళ్ళకు ఈ జబ్బు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది। కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ పైన నేను చెప్పిన జబ్బులందరి జబ్బులు ఉన్నాయి ఏవైతే ఉన్నాయో వారు ఒకవేళ మన ఇంట్లో గాని లేకపోతే మనకు గాని ఉన్నట్లయితే కొద్దిగా ఎక్స్ట్రా కేర్ ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను। మీరు ఇప్పుడు లాక్ డౌన్ ఉంది, మరి ఎక్కడికి డాక్టర్ దగ్గరికి చూపించుకోవడానికి కష్టమైతుంది, ప్లస్ ఎక్కడ ఓపీలు నడచటం లేదు, కొన్ని హాస్పిటల్స్ అయితే కంప్లీట్గా మూసినారు, మరి ఎలాగంటే మీరు మీ రెగ్యులర్గా ఎవరైతే మీరు డాక్టర్లను కలుస్తున్నారో ఆ షుగర్కి కానీ బీపీ కానీ గుండె జబ్బులు కానీ క్యాన్సర్ కానీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మీరు దగ్గర పెట్టుకొని వాళ్ళని ఫోన్ చేయండి, వాళ్ళ ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళు ఈ సమయంలో వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు। ఏం చేయాలా అంటే సడన్గా ఏమైనా చెస్ట్ పెయిన్ వచ్చింది లేదంటే గుండెలో మంట రావడము ఇదన్నీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి కొత్తగా లేకపోతే జ్వరం కానీ దగ్గు కానీ ఇట్లాంటివి వచ్చినాయి, ఇప్పుడు ఈ కోవిడ్-19 అనేది ఉంది, మరి ఎలా అనుకొని అట్లా భయపడాల్సిన అవసరం లేదు, మీ డాక్టర్ గారికి ఫోన్ చేయండి। మరి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మెయిన్గా ఈ గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం ఉందని చెప్పాను కదా, మరి ఆ గుండె జబ్బు వాళ్ళు ఎట్లా కేర్ తీసుకోవాలనే దాని గురించి మా మిత్రుడు ఒక కార్డియాలజిస్ట్ ఒక మంచి వీడియో చేసి పెట్టారండి, దాన్ని లింక్ నేను కింద ఇస్తాను, ఒకసారి దాని ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది, చూస్తారని ఆశిస్తున్నాను। తప్పకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోండి, గవర్నమెంట్ చెప్పిన అవన్నీ వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా పాటించుకుంటూ ఇంట్లో ఉండండి। మీకు ఆల్రెడీ హెల్త్ కండిషన్స్ ఇలాంటి హెల్త్ కండిషన్లు ఉంటే ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకొని జాగ్రత్త ఉంటారని ఆశిస్తూ మనం ముగిస్తున్నానండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।